సినిమా బ్యానర్ పేరు చెప్తే రఫ్గా నువ్వు ఏ సినిమా చేస్తున్నావు నెక్స్ట్, దాని గురించి సరదా ఫన్ స్టార్ట్ చేద్దాం, దాంతో స్టార్ట్ చేద్దాం. నువ్వు నెక్స్ట్ చేసే సినిమా నెక్స్ట్ చేసేదా? ఇప్పుడు రిలీజ్ అవ్వ సినిమా ఏముంది? ఇది నందిని నర్సింగ్ హోమ్ సినిమా పేరు. ప్రొడ్యూసరు రాధా కిషోర్. రాధా కిషోర్ అండ్ బిక్షం. రాధా కిషోర్ అండ్ బిక్షం. హీరోయిన్ పేరేం పేరు? నిత్య నరేష్ శ్రావ్య. నిత్య నరేష్ శ్రావ్య ముగ్గుర. నిత్య నరేష్ శ్రావ్య అంటే డాడీ లేరు దాంట్లో మధ్యలో. నిత్య నరేష్ అయితే కేరింతలు చేసిన అమ్మాయి, శ్రావ్య వచ్చి ఒక సినిమా చేసింది లవ్ యూ బంగారం. ఆ రెండు ఇద్దరు. సరే ఇప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ రన్నీగా ఉన్నారా? లేదు ఇంకా లేదు. ఇంకా స్లీపింగ్ ఉన్నాం మనం. బ్రేకప్ బ్రేకప్ సార్ అవి ఉంటాయి. ఎన్ని ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయి? మాడదంతా చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీస్. లవ్ స్టోరీస్ నీకు అంత అర్జెంట్ హీరో అవ్వాల్సిన అవసరం వచ్చింది? మీ డాడీ ఇంకా హీరో చేస్తున్నారుగా. హీరోగా ఎక్కడ చేసిందో అంత అవసరం? చేసావు అప్పుడు థియేటర్కి చేశాను కదా. చేసావు మీ డాడీ ఇంకా హీరోగా చేస్తున్నప్పుడు నువ్వేది హీరో చేస్తాను అర్జెంట్? వన్ టూ ఇయర్స్ అయితే మీ డాడీ టూ ఇయర్స్ అడిగారు కానీ వాళ్ళు డ్యూయల్ హీరోస్ రాకూడదు. సీరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్. సరే వర్కౌట్ చేసి సిక్స్ ప్యాక్ చేశాను నేను. కరెక్ట్. ఓకేనా? అది మీ డాడీ ఇన్స్పిరేషనా లేకపోతే తేజ్ ఇన్స్పిరేషనా లేకపోతే ఇంకా ఇన్స్పిరేషన్? లేదు నాది ఇన్స్పిరేషన్. ఎలా? ఇప్పుడు ఒక బండ ఉంటే దాన్ని చెక్కి దాన్ని ఒక స్టాచ్యూ చేయాలనిపిస్తుంది. నీకు తెలుసు కదా ఎలా ఉండే ఉండి ఇంతకుముందు. ఐనోరా బేసిక్గా అప్పటి నుంచి చూసినప్పుడు నవీన్ హీ వాజ్ వెరీ స్మాల్ అండ్ స్మాల్ అండ్ నీలాగే. ఐ మీన్ ఐఎమ్ టాక్ అబౌట్ 7-8 ఇయర్స్ బ్యాక్. స్మాల్ ఎలా స్మాల్? వయసులో ఫిజిక్ లో కాదు. అదే తో అంత చిన్నపిల్లని చూసి నేను అంత లావు చూస్తే పెద్దడు అనుకుంటాగా కూర్చొని చేస్తారు. తర్వాత తెలిసింది చాలా చిన్నవాడని. మరి ఎందుకు ఇంత లావు అయిపోయాడని చెప్తే సమ్ రీజన్స్ ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ చెప్పండి? మా ఇద్దరుదా చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే నాకు అప్పుడే హైదరాబాద్ నెల్లూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యాను. సో పెద్దమ్మ ఇంట్లో ఉండేవాళ్ళం. సో డయాగ్నల్లీ ఆపోజిట్ కృష్ణగారి ఇల్లు. సో అక్కడ చరణ్, నవీను వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. నాకు అప్పుడే వచ్చాను, నాకు ఎవరు పరిచయం లేదు. నేను ఇంట్లో ఒక్కడనే ఆడుకుంటూ ఉండేవాడిని. మమ్మీ ఏమో ఎంతసేపు అని చెప్పి నాతో పాటు ఉండగలుగుతుందని చెప్పేసి మమ్మీ బయటికి వెళ్తా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్ అంటే పక్కింట్లో అట్లా పక్కింటంటే ఇల్లు లేదు, రవిప్రసాద్ యూనిట్ ఉండేది. ఇంకా ఎదురింట్లో పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు పరిచయం లేదు నాకు. అలా కాదని చెప్పేసి చూస్తే కృష్ణ గారు ఇంట్లో నరేష్ గారు ఉండేవారు, నరేష్ గారు ఉండేవారు. సో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయితో మీరు పరిచయం చేయండి సరిపోద్ది అని చెప్పి మా అత్త చెప్పింది అన్నమాట. సో అలాగ మా మమ్మీ నవీన్కి పరిచయం చేసింది. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి క్రికెట్ ఆడాం. అమ్మా క్రికెట్ ఆడచ్చు ఆడుకోవచ్చు అని చెప్పి చిన్న ఇదన్నమాట. సో నెక్స్ట్ డే నేను అలాగ వీడి ఇంటికి బయలుదేరుతుంటే కరెక్ట్గా వీడు పక్కన హలీం స్టోర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అక్కడ ఆయన చూసి నవీన్ అని గట్టిగా అరిశాను. వీడు పట్టరా వీడు అని చెప్పి చిరాగ్గా చూశాడు. ఏంటి అని చూస్తే వాడు చీజ్ క్యూబ్ కొనుక్కున్నాడు. ఆ చీజ్ క్యూబ్ నేను అడుగుతానేమో, ఆ చీజ్ క్యూబ్ నేను ఎక్కడ తినేస్తాను ముందే వాడు మైండ్లో ఊహించుకొని ఏంటి అంటే చీజ్ క్యూబ్ కావాలా అంటాడు. నాకు వద్దు అని. మరి ఏం కావాలంటే క్రికెట్ ఆడుకుందామా అంటాడు. అయితే ఓకే. నా పర్స్పెక్టివ్ నుంచి వస్తే ఇది ఇప్పుడు అది వ్యాంటేజ్ పాయింట్ లాగా, ఇప్పుడు వీరమండి లాగా ఇంకొక పర్స్పెక్టివ్ నుంచి వస్తే ఆల్రెడీ ఒక ఏదో డిసప్పాయింట్మెంట్ ఉన్నాను నేను. ఏదో ఫ్రెండ్తో గొడవపడి అసలు ఇంక ఫ్రెండ్షిప్ వద్దు లైఫ్లో అన్న ఆ టైప్లో ఉన్నాను. అంటే బేసిక్గా మాకు లవర్స్ అని సీన్ లేదు కదా అప్పుడు, ఫ్రెండ్స్తో ఏం చేసుకున్నా అప్పుడు. సో ఆ టైప్లో ఉన్నా. అప్పుడు ఏంటి లవ్లో ఫెయిల్ అవుతే ఐస్ క్రీమ్లు ఎక్కువ తింటారు, నేను చీజ్ క్యూబ్ తినేవాడిని. అందుకే చీజ్ క్యూబ్లా తయారైన అది వేరే. అది బాగా అప్పటికీ లవ్ ఉండేవాడు. అప్పుడు ఒక అమ్మాయి క్యూట్ క్యూట్గా అని చెప్పి అనుకునేది, బట్ ఆ అమ్మాయితో బ్రేకప్ అయింది. లేదు లేదు అది మూడేళ్ళు పెద్ద అని తెలిసింది వెంటనే. ఐఎమ్ ఐఎమ్ టెన్త్ స్టాండర్డ్ అని అక్క అన్నాను. అక్క అనుకున్నాను అక్క దేశం ఏంట్రా అనుకుని డిప్రెషన్. ఆ టైంలో వచ్చి ఇంక ఫ్రెండ్స్ వద్దు అనుకున్న టైంలో ఇది నోటీస్ చేశారు, ఇలా తయారయ్యాడు చీజ్ క్యూబ్ తింటూ ఇలా బ్రిటానియా ప్యాకెట్లో తయారైనా అని రియలైజ్ అయ్యారు. డబ్బులు ఇచ్చారు కాదు, కానీ వీడు ఎక్కడ వీడు ఇస్తే చీజ్ క్యూబ్ కొనేసుకుంటాడని. నేను మనకేమైనా కావాలంటే ఎంత దూరం అయినా వెళ్తాం కదా, చీజ్ క్యూబ్ కావాలి. దానికి 5 రూపాయలు ఒక చీజ్ క్యూబ్. సో మనకు ఒకటి సరిపోదు, 2 కావాలి హార్ట్కి లంగ్కి 2 కావాలి మనకి. సో
టీషర్ట్లు దొరికేది ఒక నైట్ హాల్ షాప్కి వెళ్ళి టీషర్ట్ ఉంటే అక్కడ చూసాను ఒక టీషర్టు ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ ఐ హ్యావ్ ద మనీ అని రాసి ఇంత పెద్ద 10 రూపీస్ నోటు వాడు అక్కడ లామినేట్ చేసిన అప్పుడు సూపర్ ఫ్యాషన్ తెలీదు ఐడియా లేదు అప్పుడు ఆ టీషర్ట్ ఇది బాగుంది ఇది ఒకవేళ వెళ్ళిపోయినా కూడా ఇంకోటి కావాలి నాలుగు టీషర్ట్లు కొనుక్కున్నారు సో ఏంటంటే నెక్స్ట్ వీక్ ₹10 నోట్ని అలా కట్ చేసి టీషర్ట్ నుంచి వెళ్ళి తీసుకుని కొనుక్కున్నాడు వ్యాలిడ్ ₹10 నోటు మరి తెలియదు ఆడ హలీం స్టోర్స్ ఎలాంటి తెలీదు చీజ్కేప్ కొనుక్కొని చాలా ప్రెషస్ మాట అంటే ఒక 1 మంత్ లేదు చీజ్కేప్ ఫైనల్ ఆ టీషర్ట్ దొరికి నాకు బా మోక్షం అమ్మాయి సముద్రం లాంటిదిరా కవ్విస్తుంది మురిపిస్తుంది నచ్చలేదా ఏముందవరా దేవతరా తను చేతనైతే మనం అందరూ చేపలు పట్టుకోవాలి కానీ చెయ్యం దేవతరా రేపు వస్తావు కదా నిన్నే చూస్తూ ఇలా ఈ సినిమాలో హీరోయిన్స్ నా సీనియర్స్ యాక్చువల్లీ ఇన్ అవే ఓకే ఒక నిత్య నరేష్ అనేది మెయిన్ లీడ్ అంటూ ఏం లేదు దీంట్లో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇద్దరికి ఈక్వల్ పాత్రలు అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ రోల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఒకటి ఒకటి డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్లో బ్యూటీ ఏంటంటే హీరోయిన్స్ అంటే జస్ట్ గ్లామ్ డాల్స్ లాగా కాదు దీంట్లో అంటే వెరీ ఒక నిత్య ప్లేస్ అ వెరీ స్ట్రాంగ్ బాస్ క్యారెక్టర్ అన్నమాట వెరీ స్ట్రాంగ్ హార్టెడ్ ఉమెన్ అండ్ చాలా కంట్రోల్ షీ టేక్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు కంట్రోల్ మొత్తం నాకు బాస్ బేసిక్లీ నేను దొంగ డాక్టర్ని సినిమాలో దొంగ డాక్టర్ వచ్చి ఇంకా డబ్బుల కోసం చేరిపోతాడు దానికి రీజన్స్ ఉంటాయి అంత రీజన్స్ ఉంటాయి క్యారెక్టర్కి తిని కింద పని చేస్తుంటాడు తినేమో షార్ప్ సో ఆ క్యారెక్టర్ సో వీడి ఇంటెలిజెన్స్ వాడి వీడికి ఓన్లీ హాఫ్ నాలెడ్జ్ వీడికి తను కంప్లీట్లీ తను సీఏ ఆఫ్ హాస్పిటల్ అన్నమాట సో వీడు ఎవ్రీ స్టెప్ వీడు మిస్టేక్స్ చేస్తుంటే అలా కవర్ చేస్తుంటాడు ఒక ట్రాక్ ఉంటుంది ఇద్దరు తను తను అయ్యి చేస్తుంటుంది సో తను కూడా ఆ క్యారెక్టర్ తను కూడా ఆ క్యారెక్టర్ చాలా బాగా పోషించింది యాక్చువల్లీ సర్ప్రైజ్ ఫస్ట్ సినిమా చేస్తుంది సో ఫస్ట్ సినిమా వచ్చేసరికి ఓకే అందు కొత్తలే కదా మేనేజ్ బట్ ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు శ్రావ్య యాజ్ సెకండ్ లీడ్ కాదు ఇంకో హీరోయిన్ షీ ప్లేస్ ఈ ఒక టిపికల్ పిస్నారి క్యారెక్టర్ అన్నమాట డబ్బులు వాల్యూ ఎక్కువ ఇస్తుంది నేను హ్యూమన్ రిలేషన్స్ ఇంపార్టెంట్ అంటుంటాను అనమాట సో ఈ అంతే అంటే ఈ ఇద్దరు దాని మీద కాన్ఫ్లిక్ట్ వీడిని ఆల్మోస్ట్ వీడికి ఎంత డబ్బులు ఇంపార్టెన్స్ ఏంటి వీడికి నేర్పిస్తుంటుంది వీడికి అంటే వీడిని పర్మటాచర్ పెడుతుంటుంది వాడికి చూపి డబ్బులు ఇంపార్టెన్స్ ఏంటని తెలిపిస్తుంటుంది వీడంటే తనకి ఏంటంటే హ్యూమన్ రిలేషన్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి వీడు తనకి నేర్పిస్తుంటాడు బట్ ఈ క్యారెక్టర్లో ఉంటుంది అండ్ వాళ్ళ ఇది కూడా వాళ్ళ క్యారెక్టర్ ఆ పిస్నార్థనంలో ఈ ఆ లవ్ స్టోరీ అనేది చాలా బ్యూటిఫుల్గా రాసాడు అంటే అంత డీటెయిల్స్లోకి వెళ్ళలేను నేను బట్ ఆ ఇద్దరు క్యారెక్టర్స్ అంత స్ట్రాంగ్ అంటే ఎంత డిఫరెంట్ ఇద్దరు ద వే దే డీల్ విత్ లైఫ్ ఇస్ డిఫరెంట్ డాక్టర్ చంద్రశేఖర్ MBBS నువ్వే చూసుకోవాలి అందులో ఏం తెలియదు నాకు ఎక్కడ ఒకటేమో డాక్టర్ కాదు వాడికి ఇంజక్షన్ ఎక్కడ చేయాలో తెలియట్లేదురా ఇంకోటేమో జాకెట్ల గుక్సు వేస్తుండ్రా ఫేస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తుండ్రాడు కోమల ఉన్నాడు కుట్లే తక్కే వేరే ఆ డైరెక్టర్ గిరి గురించి మాట్లాడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే ఒక ఫేమస్ రైటర్ కదా తెలుగు ఇండస్ట్రీ చాలా మూవీ అంటే ఈజ్ డన్ లాట్ ఆఫ్ మూవీ నాకు తెలీదు ఆయన ఫస్ట్ ఎలా పరిచయం ఏంటంటే ఇతను ఒక సినిమా స్క్రిప్ట్ తీసుకొచ్చాను సో పట్టిన చేసుకున్నా ఫస్ట్ అండ్ ఆయన సినిమా డైరెక్టర్ అని కూడా నాకు తెలియదు అంత అంత ముఖపరిచయం అవ్వాలి ఫస్ట్ సో స్క్రిప్ట్ చెప్పారు ప్రాబ్లీ రైటర్ ఏమో అని అనుకుంటున్నా అందుక దాని తర్వాత ఎందుకు బాగుండదు అని చెప్పి స్క్రిప్ట్ చాలా స్క్రిప్ట్ చెప్పేసరికి ఫస్ట్ హ్యూమర్ బాగుండింది స్క్రిప్ట్లో అండ్ ఈ క్యారెక్టర్ ఈ ఫస్ట్ హాఫ్ ప్లే అంతా చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ సినిమా బాగుంది బాగుంది అనుకుంటున్నాను బట్ ఏంటంటే ఇంకెలా వెళ్తుంది సెకండ్ హాఫ్ అసలు క్రక్స్ ఏంటో తెలియాలి కదా వెళ్తున్న లోపల లవ్ స్టోరీ ఒకటి స్టార్ట్ అవుద్ది లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఆ లవ్ స్టోరీ చాలా బాగుంది ఆ లవ్ స్టోరీ ఏ హీరో అని ఇప్పుడే చెప్పను నేను లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి డెప్త్ ఉందిరా చాలా లేయర్స్ ఉంది ఏంట్లో అనుకున్నా బాగుంది బాగా రాశారు సెకండ్ హాఫ్కి మళ్ళీ ఆ లవ్ స్టోరీ అయిపోద్ది సెకండ్ హాఫ్ మళ్ళీ బ్యాక్ టు హాస్పిటల్ ఈ గోల్ వస్తుంటుంది వచ్చేసరికి ఓకే మళ్ళీ బాగుంది ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ అది ఏంటి అంటే మంచి లవ్ స్టోరీ రాశాడు క్యూరియాసిటీ అక్కడి నుంచి సెకండ్ హాఫ్ నుంచి సస్పెన్స్ ఒక చిన్న యూనిక్ పాయింట్ ఉంది అక్కడి నుంచి తీసుకెళ్ళారు ఆ బ్లాక్ బాగుంటుంది ఇంటర్వెల్లో బాగా ఏం చేశారు మంచి లాక్ పెడతారు
ఆ లాక్ తర్వాత ఎలా వదిలిస్తున్నాడు వదిలిస్తున్నాడు అనేసరికి ఒరి అమ్మ ఏంటి చెప్తున్నాడు బాగుంది బాగుంది ఏం చూద్దాం క్లైమాక్స్ ఎలా వస్తుందో ఏంటో అని ఇలాగ ఉన్నాను ఫస్ట్ తర్వాత ఇలాగ వచ్చాం తర్వాత ఇలాగ ఉన్నాను ఇంకా ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చెప్పి లాస్ట్కి ఇలా ఉన్నారన్నమాట త్వరగా చెప్పండి ఏం జరుగుతుంది అన్నట్టు ఇంకెప్పుడైతే సెకండ్ హాఫ్ పూర్తి చేశారో చిన్న పాయింట్ ఉంటుంది ఇంకా అంటే అంత చాలా రోజుల తర్వాత అంత ఎఫెక్ట్ అయ్యాను ఒకటి అంటే నేను కొన్ని సినిమాలు ఉంటాయి అది చెప్తే మళ్ళీ రెఫరెన్స్ వచ్చేస్తాయి నేను చెప్పను అది చూసి అంత నీ వర్క్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే ఎడిటర్లో ఉన్నప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ ఆ టైంలో ఒక ఎనీ రెఫరెన్స్ అని ఏది ఆ టైంలోనా లేదు రెఫరెన్స్ ఇవ్వను నేను ఇప్పుడు రెఫరెన్స్ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది డైరెక్ట్ రెఫరెన్స్లు ఉన్నాయి అందుకు సో చూసి మన ఈ సినిమాలో ఒక పార్ట్ ఉండాలి మనం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది డెఫినెట్ చాలా మంచి స్క్రిప్ట్ అంటే ఎలా ప్రాసెస్ చేయాలి ఎప్పుడూ అన్ని ఒక అద్భుతమైన స్క్రిప్ట్ వస్తుందని అనుకుంటాం చాలాసార్లు డిసప్పాయింట్ అవుతుంటాం అదే ఎక్స్పెక్ట్ చేశాను నేను ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా విన్నాను విన్నసరికి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలి అన్నీ ఉంది దాంట్లో ప్లస్ అసలు యుఎస్పి ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అల్టిమేట్ అండ్ లవ్ స్టోరీ హార్ట్ ఆఫ్ ద మూవీ అండ్ బేసిక్ ఏంటంటే లవ్ అనేది పవర్ఫుల్ ఎమోషన్ మన అందరూ తెలుసు లవ్లో పడేదాన్ని కాదు అంటే పేరెంట్స్ మీకు మీ పేరెంట్స్ కానీ మీ వైఫ్ కానీ ఎవరు సరే కిడ్స్ కానీ ఒక లవ్ ఒక ఎమోషన్ ఉంటుంది ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అంటే వాళ్ళ కోసం అంటే అంత 100% లవ్లో ఉన్నామంటే ఎంత దూరం అయినా వెళ్తాం ఈ ఛాలెంజ్ ఆ సెల్ఫ్స్ అండ్ ఆ ఛాలెంజ్ చేస్తున్నట్టు కూడా అనిపించదు ఆ కష్టం కూడా తెలియదు అండ్ హీరో హీరోయిన్ మటుకు కాదు ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్ర ఆ ఎమోషన్కి వాళ్ళు ఎంత దూరం వెళ్తారు దానివల్ల ఏం జరుగుతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ సో ఇంటర్వెల్ నుంచి అది డ్రైవ్ సో ద వే హీస్ ఎండెడ్ ద ఫిలిం అది చాలా యూనిక్గా అనిపించింది నాకు అండ్ పర్సనల్గా నాకు చాలా ఎఫెక్ట్ అయ్యాను నేను 2 డేస్ దాని గురించి ఆలోచిస్తూ వచ్చినాను బట్ మూమెంట్ అయినా ఇంకా ఆలోచించలేదు ఇంకో 2 సార్లు ఆలోచించి చేస్తున్నామండి స్క్రిప్ట్ డౌట్లు అయితే నాకేం లేదు ఏం డౌట్స్ లేవు స్క్రిప్ట్ పక్కాగా ఉంది ఒకసారి జస్ట్ ఒకసారి నేను డైజెస్ట్ చేసుకోవాలి స్క్రిప్ట్ బట్ చేస్తున్నామండి డెఫినెట్లీ నాకు 2 డేస్లో ఎప్పుడు అనేది మనం డిస్కస్ చేద్దాం 2 డేస్ కంప్లీట్లీ ఐ వాస్ ఒక ట్రాన్స్లో కొనిపోయాను బాగుంది రా స్క్రిప్ట్ ఇది అంటే అంత క్యారెక్టర్స్ అంత బాగా ఎఫెక్ట్ చేసింది అండ్ ఈ 2 హీరోయిన్స్ అన్న వాళ్ళు చాలా చాలా క్రూషియల్ రోల్ అది దాంట్లో సో వాళ్ళకు కూడా ఈజీ కాదు రోల్స్ చాలా కష్టమైన రోల్స్ లైఫ్ మీద నాకు క్లారిటీ ఉందిరా అమ్మాయిలపై ఇంకా క్లారిటీ ఉంది మీరు చెప్పిన దాంట్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది ఇంకా దగ్గరికి వస్తున్నాను కానీ మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది మీ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ హీరోయిన్ తో మీరు ఎలాగా ఎంజాయ్ చేశారు ఐ మీన్ ఫన్ జోక్ మనం ఇద్దరు ఎలా కలుసుకున్నాం శబ్దాలు ఎలా మన స్ట్రేంజర్స్ అవును స్ట్రేంజర్స్ కలిసినప్పటికి మనం ఏదో కామన్ టాపిక్ పట్టుకున్నాం 1 వీక్లో 1 వీక్ డేలోనే అయిపోద్ది 1 వీక్లో ఇంకా మనకు ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఇంకా ఇంత దీనికన్నా క్లోజ్ పరిచయం చేస్తే అప్పుడే నవీన్ అని చెప్పి ఎడిటర్ అని చెప్తే ప్లస్ అద్నాన్ స్వామి లాగా ఉన్నాను అద్నాన్ స్వామి కాదు ఇండియన్ అని చెప్తే అప్పుడు చూస్తాను చూస్తే ఇతను మాట్లాడుతున్నాడు కానీ నాకు లిఫ్ట్ ఇక్కడ రాదని సాంగ్ మాట్లాడే సరే అలా మాట్లాడుతా ఎడిటింగ్ నేను మీకు తెలుసు సినిమా ఎడిటింగ్ సీన్ చూసి తను సామ్సంగ్ ఫోన్లో వీడియో చేసి తను సాంగ్ చేశాడు తను భలే ఉంది అన్నాను ఏంటి భలే ఉంది ఐఫోన్తో మన సినిమా తీసిచ్చాను నేను రెడీ అమ్మో మన హీరో పెట్టి సో తిన నిజంగా నేను అనుకున్నానంటే ఫ్రాంక్గా చెప్తున్నాను నేను మీకన్నా చాలా పెద్దవాడిని మా ఏజ్ గ్రూప్ అనుకున్నాను అంత లావు ఉండే పెళ్ళి తర్వాత తెలిసింది ఏంటంటే తను 21-22 ఇయర్స్ అంత చిన్నవాడు నేను లేదు వెదర్ ఈ జస్ట్ 20-21 అంటే అవునా అన్నాను అప్పుడు అప్పుడు ఒక 4-5 డేస్ తర్వాత నరేష్ గారు అబ్బాయి అన్నారు మనసు తలుపు తెరిచి బ్రతుకు ముసుగు విడిచి అడుగు కలుపు ఎవరి కొరకు నిన్ను నువ్వు బదులు పోకురో సునన సునన తెలిసే సునన హస్తే హస్తే జీన మరణ ఓకే ఈ సినిమా సాంగ్స్ గురించి మాట్లాడదాం సాంగ్స్ మ్యూజిక్ ఎవరు ఇది మ్యూజిక్ కోకోనట్ కోకోనట్ అదే మాట కొబ్బరి చిప్ప కొబ్బరి మాటలా కొబ్బరి చిప్ప అచ్చు అచ్చు
అని వాడిని మన ప్రేమ పిలుస్తాను కదా. నాకు కూడా అరేనా, నేను తనతో గడ్డంగా చేశాను నేను. రైట్ కరెక్ట్ కదా. అచ్చు నాకు బాగా మంచి ఫ్రెండ్. ఆ ముందు నాకు మనోజ్ దగ్గర నుంచే నాకు అచ్చు ఫ్రెండ్ అప్పటి నుంచి మంచి ఫ్రెండ్. అప్పుడే నేను తెలుసు ట్రావెల్ అయ్యాం అప్పటి నుంచి నాకు కూడా దీనికి పరిచయం. అవును ట్రావెల్ అయినప్పుడు అచ్చు ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్, చాలా మంచి సాంగ్స్ సూపర్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగుంది. నీవు డాన్స్ ఇంటర్వ్యూ చేసే ముందు విని ఉండాలి, బట్ వినలే. ఓకే సాంగ్స్ మీరు డాన్స్ చేశారా? డాన్స్ వచ్చా నీకు? ఒక లెవెల్కి వచ్చా అంతేగా. సరే రొమాంటిక్ సాంగ్స్ ఏమన్నాయా? రొమాంటిక్ సాంగ్స్ అంటే మాంటాజ్ సాంగ్ ఉంది ఇంట్లో. మాంటాజ్ సాంగ్ అంటే ఒకటి డ్యూయట్ లాగా కూడా చేసాం, గోవాలేళ్ళు తీసాం సాంగ్. ఫైట్స్ ఉన్నాయా? ఫైట్స్ ఉంది, క్లైమాక్స్లో ఉంది, బట్ నాట్ ఎ ఫైట్ ఫైట్. ఇట్స్ నాట్ ఎ ఫైట్ ఫైట్, ఒక స్కఫుల్ లాగా ఉంటుంది. ఓకే బట్ అవసరం కాబట్టి అది అలా పెట్టి ఫోర్స్ గేమ్ లేదు దీంట్లో. ఈ సినిమాలో బాగా ఇంట్రెస్టింగ్ ఒక సీన్, అంటే సీన్ చెప్పొద్దు ఒక సిచ్యువేషన్, అంటే మరీ ఆడియన్స్కి మనం మన గురించి మనం చెప్పుకుంటారు కదా, టెల్ మీ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ మూవీ. ఐ మీన్ సమ్ ఫన్నీయెస్ట్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ ఇంగ్రీడియంట్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ ద మూవీ. కోర్ ఇంగ్రీడియంట్ లైక్ ఐ సెడ్ లవ్ స్టోరీ, హ్యూమర్ ఇస్ దేర్, హ్యూమర్ ఇస్ ఆల్వేస్ దేర్. మన తెలుగు సినిమాలో అట్ ఇస్ బెస్ట్ అంటే అది హ్యూమర్, నోన్ ఫర్ ఇట్స్ హ్యూమర్. క్యారెక్టర్స్ షక్లక్ శంకర్ నా ఫ్రెండ్ దాంట్లో ఫుల్ లెంగ్త్ అంటే స్టార్ట్ టు ఎండ్ ఉంటాడు అనమాట అతను. అన్ని చేసే దరిద్ర పనులంతా శకరక్ శంకర్తోనే, బాధపడేది ఫీల్ అయితే అంతా శంకర్తోనే. సో అది అంతే వన్ అంటే నీ టైప్లో క్లోజ్ జాయింట్ ద హిప్ టైప్స్ మాట. సో ఇంకోటి వెనల్ కిషోర్ గారిది సూపర్ క్యారెక్టర్. వెనల్ కిషోర్ డబ్బింగ్ చేసేటప్పుడు మటుకు మా మామూలుగా నవ్వుకోలేదు, ఆయన ఎక్స్ప్రెషన్స్ మామూలు కాదు, మీకు తెలిసిందే. మామూలు విషయం కాదు, కమిడియన్స్లో చాలా మంచి కమిడియన్ కూడా. ఆయన కూడా ఇంటర్వ్యూ చేద్దాం ఒకసారి ముగ్గురు. దీంట్లో ఏంటంటే రిలీజ్ చేద్దాం, దీంట్లో ఏంటంటే దీంట్లో మైండ్ వాయిస్ ఎక్కువ వెనల్ కిషోర్కి. అండ్ చూసే ఉంటావు దాంట్లో కోమా పేషెంట్, కోమా పేషెంట్ మైండ్ వాయిస్లో ఉంటుంది, కానీ కోమాలో ఉండడు అదే దీంట్లో ఇది మాట. సో ఈ రియాక్షన్ ఇక్కడ శకలక్ శంకర్ మేము చేస్తుంటే అక్కడ రియాక్షన్ వస్తుంటుంది. అండ్ ఒక్కొక్క కాదు ఇంకా దాంతో చాలా ఇంట్రాక్షన్ ఉంటుంది అక్కడికి. ఒక్కొక్కళ్ళు ఎలా క్యారెక్టర్స్ కంబైన్ అవుతారు, ఎలా సిచ్యువేషన్స్ ఫామ్ అవుద్ది. మా సప్తగిరి గారు ఉన్నారు, ఆయన సప్తగిరిది డిఫరెంట్ ట్రాక్, అది సపరేట్ ట్రాక్. అంటే నలుగురు ఎక్సెంట్రిక్ ఫెలోస్ రా, అది ఏంటంటే ఆ హాస్పిటల్లో వచ్చి చేరుతారు అందరూ. ఓకే ఆ హాస్పిటల్లో ఇప్పుడు ముగ్గురు కలిపి వాళ్ళు ఇంట్రాక్ట్ అయ్యే దగ్గర నుంచి నీకు ఒక ట్రాక్ స్టార్ట్ అవుద్ది, అది మామూలుగా ఉండదు. అది దాంట్లో వెనల్ కిషోర్ అల్టిమేట్ అనమాట, అంటే పీక్ అది 10లో ఉంటే తప్పితే 9లో ఉంటుంది ఆయన అనమాట. ఆయన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది సినిమా అంతా, చచ్చిపోతాను అవ్వలేక ఇంకా అదైతే అది గ్యారంటీ. నాకైతే నాకు పర్సనల్గా డబ్బింగ్ చెప్పలేకపోయాను కొన్ని సీన్లు అయితే, నాకు నువ్వు వచ్చేస్తుంది ఆ ఫేస్ చూస్తుంటా. డాక్టర్ చంద్రశేఖర్ ఎంబీబీఎస్. నువ్వే చూసుకోవాలి అందులో ఏం తెలియదు నాకు. ఎక్కడ ఒకడేమో డాక్టర్ కాదు, వాడికి ఇంజక్షన్ ఎక్కడ చేయాలో తెలియట్లేదు. వచ్చిందిరా, ఇంకోటేమో జాకెట్లో గుక్సు వేస్తుండ్రా, ఫేస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నాడు. ఇద్దరు కోమలు ఉన్నాడు కుట్లే తక్కే వేరప్ప. మోకాళ్ళు నొప్పులండి, నడుము నొప్పండి. నక్షత్రం ఏంటి? వీడి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు, బంగారం లాంటి మందుని టానిక్ బాటిల్ లో వేసుకుని తాగాల్సి వస్తుంది. చిన్న కామన్ పాయింట్ ఉంది, నా ఫస్ట్ ఫిలిం పిల్లాను జీవితం రిలీజ్ అయ్యింది, దాని కెమెరామెన్ శివ గారు. అండ్ వీడికి ఫస్ట్ ఫిలిం కెమెరామెన్ వచ్చేసి శివ గారు. అంటే నాకు రే నా ఫస్ట్ ఫిలిం అయినా ఫస్ట్ రిలీజ్ వచ్చింది పిల్లాను జీవితం, ఇది ఫస్ట్ ఫిలిం ఇంకోటైనా రిలీజ్ వచ్చింది నందిని సింహం. సో మా ఇద్దరు కెరియర్స్ చాలా మంచి సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు, స్టార్టింగ్ మార్నింగ్ కాల్ షీట్ వచ్చాడు కూడా చాలా కాన్షియస్ లైటింగ్ స్కీమ్ అంటే ఇక నైట్ షాట్స్ ఇవంతా కూడా ఇట్ రియల్లీ వెల్. హాస్పిటల్స్ కానీ కొన్ని సస్పెన్స్ సీన్స్ కానీ షాట్ ఇట్ రియల్లీ వెల్. అండ్ అర్థమైపోయింది అప్పుడు పిల్ల చూసినప్పుడు అడిగే ఎవరు డిఓపి చాలా బాగున్నారంటే శివ అని చెప్పారు. బాగున్నారు బాగున్నారు అని సరే నాకు గిరి వచ్చి గిరి గారు వచ్చి దాసరి శివేంద్ర కెమెరామెన్ వస్తే ఫస్ట్ దాసరి శివేంద్ర అంటే ఎవరు అర్థం అవ్వలేదు.
తర్వాత పిల్లాను ఏం చేస్తా, ఓహో ఆయనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో పేరు అనుకునే సరే ఓకే అని. సో ఇప్పుడు సెట్కి వచ్చేసరికి ఇంకా ఏదో ఒకటి చూస్తుంటా అనమాట, వెళ్ళి మానిటర్లో చూసేసరికి అర్థమైపోద్ది బాగుపడింది విషయంలో పిల్ల కన్నా బాగుందిలే అనుకోని బాగుందని చెప్పి వెరీ చాలా ప్యాషనెట్. అంటే ఒకటే ఇప్పుడు ఏదో బ్లాక్ పెట్టామా తీసామా అన్నట్టు ఉండదు, బ్లాక్ పెట్టి లైట్లు పెట్టి పెట్టి ఏదో స్టోరీ ఎమోషన్ బట్టి ఆయన కెమెరా మూమెంట్స్ తెస్తాడు, నరేట్స్ ద స్టోరీ విజువల్లీ. దట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ కెమెరామెన్ అండ్ అతను ఫాలో అవుతున్నాడు. మరి అది నేర్చుకున్నారో తెలియదు, అది నాకో తెలియదు, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కెమెరా. ఒక స్టైల్ డిఫరెంట్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చక్కగా ఎక్కువ మాట్లాడకుండా పనిచేసేస్తున్నాడు. మనం లైవ్ లీగ్ అంత చాలా ఫ్రెండ్లీగా ఎక్కడ చాలా సరదాగా ఎక్కడ అసలు హాసలే ఉండదు. అసలు 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 ఏం లేదు, అది కెమెరా డిపార్ట్మెంట్ ఉన్నట్టు ఉండదు, సైలెంట్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అనేది అనిపిస్తుంది అంతే అయిపోయింది. వాళ్ళతో అసలు మనతో చాలా లైవ్లీ కూడా ఇంకేంటి చాలా బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీ అండి. గిరి గారు డైరెక్షన్ గురించి చెప్తాను. గిరి గారు, గిరి గారు నరేషన్ నుంచి చెప్పాలి. నరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినప్పుడు ఆయన పాపం ఇంత ఒక చిన్న చిన్న మినియన్ ఆ టైప్లో వచ్చారన్నమాట. చిన్నగా చూసేసరికి చాలా పాపం ఆయన స్క్రిప్ట్ చెప్పేసరికి అసలు ఈయన రాశారా ఈ స్క్రిప్ట్ అన్నట్టు అనిపించింది ఫస్ట్. సార్ మీరు అసలు కనిపించారండి బయట, అసలు ఇన్ని క్వాలిటీస్ ఉంది, ఇన్ని షేడ్లు ఉందని తెలీదు. అంటే పొట్టోడు కట్టాడు అంట, అందరం పొట్టోలే ఎవరు పెద్ద ఇక్కడ ఆరోగ్యులు ఎవరు ఉన్నారు ఇక్కడ బాగా ఇక్కడ రాడేది ఆ లెవెల్. నువ్వు అసలు మాట్లాడకూడదు ఇందాక మేమన్నా మినీ 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 అంటే సార్ మీ ఐట్లో అందరూ అలా కనిపిస్తారులే. సరే ఓకే కానీ గిరి గారి గురించి మన ఇద్దరు ఎక్కాలంటే దేవర సాంగ్ వేయాలి మన కొండలంటుడ్రా కొండ నువ్వేంటనుకుంటున్నావు మీ ఫ్రెండ్షిప్ ఎలాగే ఉండాలి లైఫ్ లాంగ్. మీరిద్దరు కలిసి సినిమా చేయాలి, సినిమా ప్లాన్ చేయాలి గురించి అది కూడా ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు కలిపి. అదే ఆలోచించారు మీరు వేరే కనుకోండి, ఏదో లిఫ్ట్ ఇస్తున్నాడు మళ్ళీ కానీ ఎక్క లేపేస్తే మీరు ఎక్కేస్తుంటే నీ సినిమా రిలీజ్ రోజు మనందరం కలిసి చూసి మళ్ళీ ట్యాక్సీ మీద వచ్చి మళ్ళీ మాట్లాడదాం. నందిని నర్సింగ్ హోమ్ లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది మనం 21st చూద్దాం. లైఫ్ మీద నాకు క్లారిటీ ఉందిరా, అమ్మాయిలపై ఇంకా క్లారిటీ ఉంది. మీరు చెప్పిన దాంట్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది, ఇంకా దగ్గరకు వస్తున్నాను కానీ మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది. నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మంచి మనుషులు దొరకరు కదా. ఇదంతా చూస్తుంటే డెఫినెట్ గా ప్యామేరా. నేను మీ బైక్ ఎక్కాను అనుకోండి, మా ఊరు వాళ్ళు ఎవరో ఒకరు చూసి అమూల్య వైజాగ్ లో ఎవరో అబ్బాయితో బండి మీద తిరుగుతుందని న్యూస్ క్రియేట్ చేస్తే మీరు కట్నం తీసుకుంటారా? తప్పదులేండి, ఇలాగే ముసుకేసుకుని అమ్మేస్తే తీసుకోవడంలో తప్పులేదు కదా. జీవితంలో ఓడిపోవడం, వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతూ ఉండాలి, లేకపోతే కొత్త విజయాలు పరిచయం కావు. లవ్ చేయడం కూడా ఇది ఒక ట్రాప్ లాగా ఉంటారా?